మోటి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆవుల మంజులత గారు డల్లా సిర్వింగ్ లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి మంజులత గారు మాట్లాడుతూ మానవులందరూ మహాత్మాగాంధీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అమెరికా నగరాల్లో చాలా పెద్ద నగరం ఒకటైన ఈ ఊర్లో డాలస్లో మహాత్మాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆయన సందేశాన్ని ఇక్కడ ప్రజలకు అందరికీ అందజేయడం ఇన్ని ఏళ్ల తర్వాత, ఇది ఒక బృహత్కర కార్యం. అందుకు ప్రసాద్ తోటకూర గారు, వారి స్నేహ బృందం వీరందరికీ నా అభినందనలు మొట్టమొదట. తర్వాత గాంధీ గారి విగ్రహం ఇక్కడ చూసినప్పుడు, వారికి నమస్కరించినప్పుడు ఒక భారతీయురాలుగా నేను చాలా గర్వపడుతున్నాను. భారతదేశం గురించి, ముఖ్యంగా భారతీయత గురించి, భారతీయ ఫిలాసఫీ అంటే జీవన శైలి గురించి గాంధీ గారు చాలా చెప్పారు, ఆయన ఆచరించి చూపించారు. ఆ ఆచరణను ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి ప్రసాద్ గారు వారి బృందం చేసిన ప్రయత్నం చాలా అమోఘం. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాన్ని వదిలి గాంధీ గారు సూచించిన శాంతి మార్గంలో నడవాలని, అందరికీ ఆదర్శప్రాయుడైన గాంధీ గారి విగ్రహాన్ని నెలకొల్పేందుకు అనుమతినిచ్చిన అమెరికా ప్రభుత్వాన్ని మరియు తోటకూర ప్రసాద్ గారి కృషిని ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఈ సందర్భంలో అభినందించవలసింది, కృతజ్ఞతలు చెప్పవలసింది ఇక్కడ అమెరికా దేశానికి, అమెరికన్లకి. ఎందుకంటే మన దేశ నాయకులు అయిన జాతిపిత గాంధీ గారిని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి వారు ఒప్పుకొని అంగీకరించి వాళ్ళు కూడా గౌరవిస్తున్నందుకు వాళ్ళకు కూడా మనందరం కృతజ్ఞతలమే ఉండాలి. అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్న కీలకమైన విషయం ఏమిటంటే, శాంతి సందేశమే. ప్రపంచం మొత్తం ఈనాడు అశాంతితో, యుద్ధాలతో అతలాకుతలం అయిపోతున్న ఈ సమయంలో గాంధీ గారి శాంతి సందేశాన్ని ఈ విధంగా అందరికీ తెలియజెప్పడం చాలా అభినందనీయం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరోసారి చెప్తున్నాను, భారతీయురాలుగా నేను ఎంతో గర్విస్తున్నాను. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ తరఫున ఈ డాలస్ నగరంలో అమెరికా దేశంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ మెమోరియల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఈ అరవింగ్ పట్టణపు అధికారుల యొక్క ప్రోత్సాహంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయుల సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమం 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ మెమోరియల్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ తరపున అనేక కార్యక్రమాలని ప్రతి సంవత్సరం చేపడుతూ ఉంటాం. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు పుట్టినటువంటి అక్టోబర్ 2 శాంతి యాత్రగా ఈ పార్కులో, ఈ 18 ఎకరాల విశాలమైనటువంటి ఈ పార్కులో శాంతి యాత్ర పేరిట, తర్వాత అలాగే జూన్లో మన భారత ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటాం. అలాగే 15 ఆగస్టు స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు భారతదేశానికి మహాత్మా గాంధీ యొక్క అవిరళమైనటువంటి కృషి వల్ల అది సాధ్యపడింది. ఆ కారణంగా ఆ రోజు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అలాగే మన భారత గణతంత్ర దినోత్సవాలను కూడా జనవరి 26 ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇలా అనేక కార్యక్రమాలతో ఈ వేదికగా, ఒక పెద్ద గొప్ప వేదికగా, శాంతి సూచికగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రవాస భారతీయుల సహకారంతో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ సందర్శించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు పూర్వ ఉపకులపతి డాక్టర్ ఆవుల మంజులత గారు, అలాగే ఆమె భర్త రావు గారు కూడా ఈరోజు ఈ అరవింగ్ పట్టణం సందర్శించడం, వారు తీరిక చేసుకుని ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ సందర్శించడానికి వచ్చినందులకు
మా మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ తరపున, మా బోర్డు సభ్యులందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ